హాయ్ హలో నమస్తే నేను సంజనా తెలుగులో టీకా యుద్ధంతో రాబోతోంది సో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే భారీ కాస్టింగ్ ఉంది మూవీలో అసలు టీకా వార్ సో వ్యాక్సిన్ వార్ అనే టైటిల్ ఎందుకు తీసుకున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడానికి ప్రమోస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం నమస్తే సార్ సో వ్యాక్సిన్ వార్ టీకా యుద్ధం అని చెప్పి తెలుగులో రిలీజ్ అవుతోంది సో ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే టీకా వార్ అంటే లైక్ ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని కూడా ఎక్స్పెరిమెంట్ మూవీస్ ఏం లేవు నార్మల్ యాక్షన్ మూవీస్ ఫ్యాక్షన్ మూవీస్ లవ్ మూవీస్ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇలాంటి మూవీ వస్తుంది దీనిపై మీ కామెంట్ అంటే మనం అనుభవించాం కరోనా టైంలో వ్యాక్సిన్ లేకపోతే పరిస్థితి ఏంటి అనేది చాలా భయానక పైసలు అనుభవించాం ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ లోనే ఒక డైలాగ్ తో చెప్పించారు వ్యాక్సిన్ లేకపోతే జీవితం లేదా అంటే ఆవిడ దాని చెప్తుంది ఖచ్చితంగా జీవితం లేదని చెప్తుంది ఒక పాత్ర దాంతో చూపించారు అంటే వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఎంత అనేది అలాగే నానా పట్టే గారు అడుగుతాడు మీ దగ్గర మీ సైంటిస్టుల దగ్గర లక్ష రూపాయలు కూడా లేవా అంటే ఆవిడ లేవని చెప్తుంది అంటే సైంటిస్టుల దుస్థితి ఎలా ఉందనడానికి అర్థం పట్టేలాగా డైలాగ్ ఉంది అంటే సినిమాలో ఎలా చూపించారో మాకు తెలియదు మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ కావచ్చు లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు ప్రయోగాలకి కొత్త ఏం కాదు సో ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తూనే ఉంటారు సో నాకు తెలిసి లైక్ నార్మల్ మూవీస్ ఈ మంచి రెస్పాన్స్ వస్తుంది అని అనిపిస్తుంది లైక్ ఈవెన్ టీకా యుద్ధం సో ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది ఏం చూపిస్తారు అన్న ఇంట్రెస్ట్ తోనే మూవీ థియేటర్స్ కి వెళ్తారేమో అని అనిపిస్తుంది మీరేమంటారు సినిమా చేశారు దీన్ని అయితే దీంట్లో ఆర్టిస్ట్ కూడా సప్తమి గౌడ వివేకరంజన్ అగ్ని కొత్త డైరెక్టర్ తెలుసు మనకి పల్లవి జోషి అనుపం కేర్ ఉన్నాడు అలాగే రైమా సేన్ మన గతంలో చిత్రం రైమాసేన్ మూవీస్ మనం చూసి చాలా లాంగ్ బ్యాక్ లో చూసాం మంచి యాక్టర్స్ తను సో లాంగ్ బ్యాక్ తన కమింగ్ అప్ అనుకోవచ్చు ఉంటే మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఇది అట్లాగా అనుకోవాలి అంటే ఈ సినిమాని మనకి అసలు మెడికల్ మాఫియా మీద చూస్తున్నారా మెడికల్ మాఫియాకి కి విరుద్ధంగా చేస్తున్నారని అర్థం కావట్ల వివేక రంజన్ అగ్నిహోతిడి మనకి కాశ్మీర్ ఫైల్ చేశాడు కాబట్టి ఒక సందేశాత్మక చిత్రాలు చేస్తాడు ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అనుకోవచ్చు అంటే ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎంత సాధక బాధకాలు ఉంటాయి అనేది అనే కోణాలు చూపిస్తూనే ఒక విధంగా ఇంకో మెడికల్ మాఫియా సినిమాలో ఉంది మేబీ మంచి చెడులు ఉంటాయి కదా ఇప్పుడు మంచి చూపిద్దామని అనుకుంటా లైక్ ఇప్పుడు వ్యాక్సిన్ వాళ్ళు మనం చూసుకున్నాం కోవిడ్ టైంలో మనం అందరం ఎంత సఫర్ అయ్యామో అప్పుడు కూడా మెడికల్ మాఫియా మనం చాలా చూసాం ప్రాణాలతో కూడా ఆడుకున్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ వీళ్ళు ఎలా తీసుకొచ్చారనేది అనుకోవచ్చు వీళ్ళు మన కోవిడ్ టైంలో వచ్చిన ఆలోచన అనుకోవాలి ఎందుకంటే ఇలాంటి సినిమా చేస్తే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సక్సెస్ అవుతాం అనే ఒక నమ్మకం కలిగి ఉంటుంది వాళ్ళకి అందుకని చెప్పి ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నాడు ఆయన కోవిషీల్డ్ కోవాక్సిన్ ఇలా ఎన్ని రకాల వ్యాక్సిన్లు చూసామో మనకు తెలుసు అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తెలుసు వ్యాక్సిన్ లేకపోతే జీవితం ఏం లేదనే డైలాగులో చెప్పించారు ఆ సినిమా డైలాగు మరి వాస్తవంగా ఉన్న పరిస్థితి అదే మనం అనుభవించాం కాబట్టి ఆ పరిస్థితిని చూపించారు ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎంత ఇబ్బంది ఎదురవుతుంది వాళ్ళ జీవితాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది అది కూడా ఒక డైలాగ్లో చూపించారు మనం చాలా రిస్క్ చేస్తున్నాము అనేది కానీ జనం కోసం చేసేదే కదా అంటే సైంటిస్టులు ఎంత ఎఫర్ట్ పెడతారో ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి కోణాన్ని కూడా వేక అగ్నిహోత్తి ఆవిష్కరించారు దీంట్లో ఎఫర్ట్స్ బయటకు వచ్చాయి కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని అవ్వకుండా పోతాయి సో అదే చూపించారు కానీ వాళ్ళకి రిస్కే కదా మరి అక్కడ వ్యాక్సిన్ తో ప్రయోగాలు చేయడం అంటే వైరస్ని వైరస్తోనే జయించాలనే ఒక సూత్రాన్ని పెట్టుకుని వాళ్ళు వ్యాక్సిన్లు అలాగే చేస్తారు కదా ఏ వ్యాక్సిన్ అయినా కానీ విషాన్ని విషయంతో చేయాలనేది అదే సూత్రం వాళ్ళు చేస్తారు ఆ చేసేటప్పుడు మరి వాళ్ళ ప్రాణాలకే అపాయం ఆ పరిస్థితి కూడా ఉంటుంది బహుశా నేను అనుకోవటం ఇందులో అదే ఆవిష్కరించి ఉంటాడేమో డైరెక్టరు అదే డైలాగుల ద్వారా కూడా చెప్పించారు ట్రైలర్లోనే ఆ డైలాగ్ మనకి వినిపిస్తుంది కాబట్టి అది మరి ఇరవై ఎనిమిదో తారీఖు రిలీజ్ అవుతుంది సినిమా దీంతో చాలా సినిమాలు ఉన్నాయి కానీ వివేక్ అగ్నిహోత్రి మీద ఒక నమ్మకం ఉంది గతంలో మంచి సినిమాలు చేశాడు కాబట్టి భారీ అంచనాలు అయితే ఈ సినిమా మీద ఉన్నాయి సో అంచనాలు ఉన్నాయి అలాగే దానికి తోడు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ కాస్టింగ్ కూడా మనం చూసుకున్నాము సో ఈ అన్ని ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ థియేటర్స్ వరకు అయితే తీసుకెళ్తారు తీసుకెళ్తారు నానా పడ్డేకర్ చాలా కాలం తర్వాత అతను మంచి ఆర్టిస్ట్ అది ఒక కీలకమైన పాత్ర దీంట్లో పోషించాడు అవి అనుపమ్ కేరే పాత్ర ఏంటనేది కూడా తెలియదు అయితే భారీ తారాగడం ఉంది ప్యాడింగ్ ఉంది వాళ్ళు ఖర్చు పెట్టారు సినిమా మీద చాలా ఎఫర్ట్ పెట్టాడు వికెట్ ని చూడాలి మరి ఎలా ఉంటుందో సో సినిమాలో అయితే ట్రైలర్ లో మొత్తం చూపించలేదు చూపించి చూపించుకుంటే ఒక సస్పెన్స్ అయిన ఒక లైన్ అది తెలుగులో టైటిల్ లేవు టేక్ అయితను పెట్టారు ఈ వ్యాక్సిన్ వారం అని చెప్పి హిందీలో హిందీలో పెట్టారు సో మూవీ ఏంటి ఎలా ఉంటుంది అనేది అయితే మనం స్క్రీన్ మీద చూడాలంటే అంతే డైరెక్టర్ మీద నమ్మకం అందంగా మనం చూడటమే ఓకే సార్ థ్యాంక్ యూ